మనం వాకింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతిరోజు కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారు. రెగ్యులర్గా వాకింగ్ చేయడం వలన శరీరంలో ఎండార్ఫిన్లు అనబడే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యానికి మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వయసు మీద పడడం కారణంగా వచ్చే డెమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులకు రాకుండా ఉంటాయి. వాకింగ్ చేయడం వలన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని, కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్ళలో ఉంటాయి. అందుకనే వాకింగ్ చేయడం చేస్తే కళ్ళపై అధిక ఒత్తిడి తగ్గడంతో పాటు గ్లాకోమా వంటి కంటి వ్యాధులు రావని వైద్యులు చెప్తున్నారు. వాకింగ్ చేయడం వలన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గుండె సమస్యలు, హైబిపి, కొలెస్ట్రాల్, అలాగే శరీరంలో రక్తం సరఫరా మెరుగుపడుతుందని చెప్తున్నారు. వాకింగ్ చేయడం వలన శరీరం ఆక్సిజన్ను ఎక్కువ గ్రహిస్తుంది. దీంతో అదే ఆక్సిజన్ రక్తంలో చేరి అది ఊపిరితిత్తులకు అందుతుంది. ఈ క్రమంలో సదరు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు దూరమవుతాయి. 6 నెలల పాటు వాకింగ్, రన్నింగ్ చేసిన కొందరు డయాబెటీస్ పేషెంట్లను సైంటిస్టులు పరిశీలించగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వచ్చాయని, సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. అలాగే పెద్ద పెరుగు క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందని, జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుందని, మలబద్ధకం పోతుందని, విరేచనం రోజు సాఫీగా అవుతుందని చెప్తున్నారు. వాకింగ్ చేయడం వలన అధిక బరువు తగ్గుతారని, కండరాలు దృఢంగా మారుతాయని పరిశోధకులు చెప్తున్నారు. కీళ్ళు అంత త్వరగా అరిగిపోవని, ఎముకల్లో సాంద్రత పెరుగుతుందని, ఫ్రాక్చర్లు, కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెన్ను నొప్పి ఉన్నవారు కూడా ఈ వాకింగ్ చక్కని ఔషధమని చెప్తున్నారు. డిప్రెషన్లో ఉండే వారికి చాలా సంతోషంగా ఉంటారని పరిశోధకులు చెప్తున్నారు. హిప్పోక్రాట్స్ అనే వ్యక్తి క్రీస్తు పూర్వం 460వ సంవత్సరానికి చెందినవాడు. అప్పట్లోనే వైద్యరంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. ఆయన ఒక కొటేషన్ చెప్పారు. అదేమిటంటే, వాకింగ్ ఈజ్ ఏ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్ అని అన్నారు. అందుకే మనం అందరం నడుద్దాం, నడిపిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం.